हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। एला उन्नारंदरू बागुन्नारा? नेनैते चाला बागुन्नानंडी, मीरु कूडा बागुन्नालनि कोरुकुंटुन्नानु। सो अंडी, इवाल नेनु चेयबोये रेसिपी वच्चेसि पल्ली आलू फ्राई अंडी। सो ई आलू फ्राई अनेदि पल्लितो पाटु तिंटुंटे चाला टेस्टीगा उंटुंदि, अंड ई आलू कूडा चाला क्रिस्पीगा उंटुंदि। सो प्रासेस कि वेल्ले मुंदु ना चैनल नि फस्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज फ्रेंड्स सब्सक्राइब चेयंडि, पक्कने बेल ऐकान उंटुंदि दानि कूडा क्लिक चेयंडि। सो प्रासेस स्टार्ट चेद्दामा। फस्ट अयिते ओक कड़ाई पेट्टुकुंदामु, कड़ाईलो डीप फ्राई सरिपड़ा ऑयल वेसुकुंदामु। ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలు శనగపల్లీలు వేసుకుందాము। సో ఇవి 50% అనేవి ఫ్రై అవ్వాలండి। ఆ తర్వాత మనం దీంట్లో క్యాష్నట్స్ యాడ్ చేద్దాము, ఎందుకంటే పల్లీలు ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది కదా, అందుకని నేను క్యాష్నట్స్ అనేవి తర్వాత యాడ్ చేస్తున్నాను। పల్లీలు మనం 50% ఫ్రై చేసుకున్న తర్వాత క్యాష్నట్స్ యాడ్ చేసుకోవాలి। सो ये फ्राई आए कदा, वीटनी सेपरेट बाउल की तीसुकुंदाम। इप्पुडु मनम इदे बाउल आलू फ्राई चेसुकुंदाम। ई आलू ने नेनु 4-5 सार्लु क्लीन चेसी तीसुकुन्नानु साल्ट वाटर लो वेसुकोनी, एंदुकंटे दीनिपैन वैट गा स्टार्च लागा उंटुंदि कदा, अदि पोये वरकु मनम कनीसम 3-4 टाइम्स अयिना क्लीन चेसुकोवाली, लेदु अंटे मनकु आलू फ्राई अनेदि मुद्दगा वस्तुंदि। इप्पुडु मनम दींट्लो 1/2 टेबल स्पून साल्ट वेस्तामु। సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపేట్టుకుందాము। నేను ఇప్పుడు కరివేపాకు యాడ్ చేస్తున్నాను। సో చూస్తున్నారు కదా కలర్ మారుతుంది, సో ఈ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఈ ఆలూ ఫ్రైని ఫ్రై చేసుకోవాలి। ఇందాక నేను కొంచెం salt యాడ్ చేశాను కదా 1/2 టేబుల్ స్పూన్, సో అది మనకి కొంచెం ఫ్రై అవడానికి అండ్ ముద్దలు అవ్వకుండా ఉండడానికి కొంచెం యాడ్ చేశాము 1/2 టేబుల్ స్పూన్। మిగతా 1/2 టేబుల్ స్పూన్ ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను। యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేట్టుకోవాలి। సో దాదాపు 60% దాకా ఫ్రై అయిపోయింది కదా, సో ఇప్పటి నుంచి మనం కలిపేటకుండా ఈ ఫ్రైని మనం టాస్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం। ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలాగా టాస్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి। ఎవరీ 3 మినిట్స్ కి ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు। సో చూస్తున్నారు కదా దాదాపు 70% దాకా ఫ్రై అయిపోయింది। సో ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు, శనగపల్లీలు, క్యాష్నట్స్, అవి యాడ్ చేసుకుందాం। సో అవి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేట్టుకుందాము। సో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం। పసుపు యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేట్టుకోవాలి। ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా టాస్ చేసుకోవాలండి। సో మనం టాస్ చేసుకున్న ప్రతిసారి బాలకి మొత్తం స్ప్రెడ్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే ఒక చోటేమో క్రిస్పీగా ఉంటుంది, ఇంకో చోటేమో మెత్తగా ఉంటుంది। ఇలా ఈవెన్గా మనం స్ప్రెడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఆలూ మొత్తం బాగా క్రిస్పీగా వస్తుంది। సో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేట్టుకుందాం। सो मनम कार मैच चेसिन तर्वात ओकसारि बागा कलिपेट्टुकोनि इंकोक 5 मिनिट्स फ्राई चेसुकोवाली। इला मनं 5 मिनिट्स फ्राई चेसुकोवडं वल्ल कारं कुंडे पचिवासन मोत्तं पोयि मनकि तिनेटप्पुडु बागा टेस्टीगा उंटुंदि। सो चूसारु कदा ना आलू फ्राई अयिते रेडी अयिपोयिंदि, नेनु दीनि सर्विंग बोल लोकि तीसुकुंटुन्नानु। सो एला उंदंडि ना पल्ली आलू फ्राई, मीकु नच्चिंदा? నచ్చితే ఇంకెందుకండి, మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి। ఇది అన్నం లేకి సైడ్ డిష్ కానీ కాదు, ఈవినింగ్ టైం స్నాక్స్గా కూడా చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తినేస్తారు। సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి। పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి। బాయ్ ఫ్రెండ్స్।